అందరికీ నమస్కారం. ఈ రోజున 120 రోజులు పూర్తి చేసుకుంది. ప్రతిరోజు ఒకటో రోజు నుంచి 120 రోజుల పాటు ప్రతిరోజు మనం అప్డేట్ ఇవ్వడం జరిగింది. మనం చేసినటువంటి ఫార్మింగ్ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్, చింతల వెంకటరెడ్డి గారి మెథడ్ యూజ్ చేసాం. విత్తనం, ఆ విత్తనం పంపించింది ఎవరంటే వంగల వెంకటరెడ్డి గారు. చింతల వెంకటరెడ్డి గారు, వంగల వెంకటరెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వాళ్ళిద్దరి సహాయ సహకారాలు మరువలేనిది. తర్వాత 120 రోజుల పాటు శ్రమించి కష్టించి ఇష్టపడి చేసి అంత చేయడం జరుగుతూ ఉంది. ఇక నిన్న మొన్న వానలు పడ్డాయి కాబట్టి ఒక 2-3 రోజుల్లో వరి కోత కోసేయడం జరగద్ది. వ్యవసాయం అనేది ఒక ప్రయాణం, గమ్యం మాత్రం కాదు. ఈ సృష్టిలో మానవ జీవితం ఉన్నంత వరకు వ్యవసాయం కొనసాగుతూ ఉంది. ఎన్ని జన్మలెత్తినా కూడా 10 మందికి అన్నం పెట్టే రైతుగానే అవ్వాలని నేను కానీ, నాన్న కానీ, బాబాయ్ కానీ, స్నేహితుడు కానీ అందరం కోరుకుంటాం. ఏంటంటే అది ఒక గొప్ప మహత్తర విషయం. అది అంటే మామూలు విషయం కాదు. 10 మందికి ప్రకృతి వ్యవసాయంలో అన్నం పెట్టడం, బంధువులకి, స్నేహితులకి, శ్రేయాభిలాషులకి, నిజంగా ఇది ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్న ఒక యువ రైతుగా. ఇది ప్రయాణం మాత్రమే గమ్యం కాదు. మళ్ళీ ఈ పంట వరి కోత కోసిన తర్వాత మళ్ళీ నవంబర్లో మళ్ళీ మనం RNR 15048 తెలంగాణ సోనా, RNR 31479 ప్యాడీ వెరైటీలో కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.